అఖండ భారత్ గురించి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడటం గురించి నేను మొన్న వీడియో చేశాను. అయితే ఇది యాదృచ్ఛికమా? దేశంలో ఉప ఎన్నికలు కొన్ని అనేక రాష్ట్రాలు కోల్పోతున్న సమయంలో అఖండ భారత్ అని చుట్టుపక్కల, అంటే నేపాలు, మయన్మారు, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, భూటాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సరిసరి ఇవన్నీ కూడా భారత్లో కలిసిపోయి అఖండ భారత్ ఉద్భవించాలని చెప్పడం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కానీ కుదురుతుందా? ఇప్పటికే ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల దేశాలతో సంబంధాలు బాగాలేకపోతే కేంద్రంలో పాలిస్తున్న పార్టీకి సైద్ధాంతిక గురువుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుంది? ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులు ఎవరినెత్తున్నారు? ఇది ఇప్పుడే కాదు, 2015లో కూడా మోడీ మొదటిసారి వచ్చినప్పుడు ప్రధానిగా, అప్పుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్ అల్ జజీరాకు ఇంటర్వ్యూ ఇస్తూ మేము అఖండ భారత్కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, తర్వాత ఏదో కొంచెం సర్దుకున్నారు. ఇది బీజేపీ యొక్క, ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా, వాళ్ళ దీంట్లో కొనసాగుతున్నది. వాళ్ళ పార్టీ వాళ్ళకు సంబంధించిన అనుబంధ విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు ముద్రించే పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల సిలబస్లో కూడా ఇదే పెడుతున్నారు. అఖండ భారత్, పుణ్యభూమి భారత్ ఇలాంటి పేర్లు వాడుతూ ఈ చుట్టుపక్కల దేశాలకు కూడా, ఉదాహరణకు టిబెట్ అంటే త్రివిష్టపం, ఆఫ్ఘనిస్తాన్ అంటే మహాఘననాథన్, మహాఘననాథ్, కాబూల్ అంటే కుబ్జా నగరి, పెషావర్ అంటే పురుష్పూర్ పాకిస్తాన్లో, ఇట్లా ముల్తాస్ అక్కడ ఉన్న పట్టణం పేరు, మూలస్థాన్, శ్రీలంక, సరే సింహళం అని ఇటీవల వరకు పేరే ఉండింది, టిబెట్ త్రివిష్టపం, మయన్మార్ దాని ఇదివరకు పేరు బర్మా అనేవాళ్ళు కదా, దాని బ్రహ్మదేశం ఇట్లా అనమాట. అంటే ఇష్టం వచ్చిన పేర్లు, అంతేకాకుండా సముద్రాల పేర్లు కూడా, అరేబియన్ సీ అంటే సింధు సాగర్, బంగాళాఖాతం ఏమో గంగాసాగర్, హిందూ మహాసముద్రాన్ని కూడా హిందూ మహాసాగర్, ఇట్లా ఆ మ్యాపుల్లో కూడా ఈ పేర్లు మార్చి ఇవే పెట్టి పిల్లలకు చెప్తూ ఉన్నారు కూడా. దీన్ని దేశంలో వ్యాప్తి చేయడానికి కూడా కొన్ని సిద్ధాంతాలు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. అంటే ఇది హిందూ మహత్వం, అధినేత మోహన్ భగవత్ మాట్లాడినప్పుడు అరవిందుడు, వివేకానందుడు వీళ్ళందరూ చెప్పారు, కానీ అరవిందుడు కానీ వివేకానందుడు కానీ దయానంద సరస్వతి కానీ ఈ విధమైన హిందుత్వం చెప్పలేదు. ఇది పూర్తిగా వినాయక్ దామోదర్ సావర్కర్ కనిపెట్టింది. అరవిందుడు, వివేకానందుడు, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు హిందూ మతం ఇంకా కొంచెం పకడ్బందీగా ఉండాలి, దూకుడుగా ఉండాలి అని ఒక ఏకశిలా సదృశ వాతావరణం తేవడానికి ప్రయత్నించిన మాట నిజమే. కానీ హిందుత్వ పేరుతో దాన్ని ఒక, అంటే ఇక్కడ ఒక విధమైనటువంటి బలంతో కూడినటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఏకేశ్వర ఉపాసన అంటారు, లేకపోతే ఏకశిలా సదృశ్యంగా ఉన్న ఇతర మతాలలాగా మార్చడానికి వీళ్ళందరూ ప్రయత్నించారు. కానీ దానికి రాజకీయం జోడించి హిందుత్వ సిద్ధాంతం తెచ్చింది సావర్కర్, తర్వాత గోల్వాల్. దీన్ని ఏం చేయాలి? ఈ వాదన వస్తే అంతర్జాతీయంగా ఎవరన్నా ఒప్పుకుంటారా? మన చుట్టుపక్కల దేశాలని ఇది అఖండ భారత్ అవ్వాలి అంటే, పైగా ఇలా పేర్లు మార్చేస్తే భౌగోళికంగా నైసర్గిక స్వరూపం ఏమవుతుంది, అట్లాస్లు ఏమవుతాయి, ఆల్మనాక్లు ఏమవుతాయి, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ అది కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే దేశంలో ఎన్నికలు వస్తున్న చోట్ల శ్రీరామనవమి ఘర్షణలు జరిగినట్టే మతము, మతతత్వాన్ని వాడుకోవడం ఉపయోగం చేస్తుంది. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు వస్తాయి, గుజరాత్ చాలా కీలకమైంది, కొంత బలహీనంగా ఉన్నారు, ఉప ఎన్నికలు కూడా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఒక హిందుత్వ డోస్ పెంచాలి. అది దేశానికే కాకుండా బయట కూడా, అది సరిహద్దులు దాటి దేశ హద్దులు కూడా దాటిపోతే ఆకర్షించగల మిమ్మల్ని ఒక పథకం ప్రకారమే ఈ మాటలు మాట్లాడుతున్నారనేది స్పష్టమవుతుంది. దీని మీద ఎవరైనా అంతర్జాతీయ న్యాయస్థానాల్లో కూడా సవాలు చేయొచ్చు. ఇది ఒక సరికొత్త వివాదంగా మారినా కానీ ఆశ్చర్యం లేదు. దీన్ని ఖండించి లౌకిక తత్వం గురించి చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు
ఉదాహరణకు మా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళు ముందు మీరు చైనా దగ్గర నుంచి ఆక్రమించిన భూమి తీసుకురండి. శివసేన రౌత్ అయితే ఆయన సంజయ్ రౌత్, ఆ మీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దులు ముందు మార్చి తర్వాత చెప్పండి అని చెప్పడం. అసలు పాకాక ఆక్రమిత కాశ్మీర్లో ఏం చేస్తామన్నది ఒక పెద్ద సవాల్. కాబట్టి ఇక్కడ ఒకటి, అఖండ భారత్ అనేది అంతర్జాతీయ వేదికల మీద అనవసరంగా భారత్ను ఇబ్బందులు పెడుతుంది. రెండవది, ప్రతిపక్షాలు దీని వెనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ వ్యూహం ఉంది. మూడవది, పాలక పక్షాలుగా ఉన్న కాంగ్రెస్ లాంటివి కూడా దీని మీద స్పందిస్తున్న తీరు సమంజసంగా లేదు.